పెరిగినా నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో టీడీపీ పార్లమెంట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కొనకల నారాయణరావు, తెలుగు మహిళా మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షురాలు తులసి స్వర్ణలతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ జగన్ పాలనలో పేదవాడి బ్రతుకు దుర్భరంగా మారిందన్నారు. కుటుంబం గడవడమే కష్టంగా మారిందన్నారు. ప్రజలపై ఆర్థిక భారం మోపి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. దళారీలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అనంతరం తలశీల స్వర్ణలత ధరలను అదుపు చేయలేని ప్రభుత్వం సామాన్యులకు ఏ విధంగా మేలు చేస్తుందని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజలకు మేలైన సేవలు అందించాలన్న ఆలోచన ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. మహిళలను సైతం వైసీపీ ప్రభుత్వం మెప్పించలేకపోతుందన్నారు. మచిలీపట్నం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షతన ఈరోజు ఏడు నియోజకవర్గాల మహిళలందరూ కూడా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కనీసం ధరలను కూడా అదుపు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంది. నిత్యావసర ధరలనే అదుపు చేయలేని ఈ ప్రభుత్వం ఇంకా సామాన్య ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుంది? ఖచ్చితంగా మహిళలందరూ కూడా మరి ఈ ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు కనీసం రేషన్ సరుకుల పైన కూడా ఇవాళ మీరు ధరల పెంచిన దౌర్భాగ్య పరిస్థితి మీ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈరోజు మహిళలు మరి గ్యాస్ బండల దగ్గర నుంచి కూడా వాడలేని పరిస్థితుల్లో మళ్ళీ మన మమ్మల్ని కట్టెల పొయ్యిలకు వాడే దీనస్థితికి తీసుకెళ్ళటానికి మీరు చేస్తున్నారు తప్ప మీకు పాలన మీద ఏ విధమైన మరి దృష్టి లేదు. పాలన చేయాలని ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. ఎంతసేపటికి అమాయకుల మీద తెలుగుదేశం పార్టీ వారిపైన కేసులు పెట్టి వారిని ఇరికించి మీరు దౌర్జన్యాలు చేసి ప్రభుత్వాన్ని దోచుకోవాలనే విధానాల మీద వెళ్తున్నారు తప్ప మరి వాళ్ళు నిత్యావసర వస్తువులని అదుపు చేసే పరిస్థితి కనీసం కావలసిన మనిషి కావాల్సిన మౌలిక సదుపాయాలని అన్నిటిపైన మీరు ఇవాళ ఇంటి పనులు కూడా పెంచే పరిస్థితికి వచ్చారు. ప్రజలను దోచుకునే ఇవాళ పేదవాడి బతుకు చాలా దుర్భరంగా ఉంది. నిత్యావసర వస్తువులన్నీ కూడా అందుబాటులో లేకుండా పోవటం వల్ల సామాన్యుడు బతుకు చాలా దుర్భరంగా ఉంది. ఇవాళ రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత గారి ఆధ్వర్యంలో ఏడు నియోజకవర్గాల నుంచి కూడా మహిళలు వచ్చి ఈ రోజున రోడ్డు మీద వంటవార్పు కార్యక్రమం పెట్టి ఇంట్లో ఓ కుటుంబం గడవటానికి వంట చేసుకోవటానికి ఆడవాళ్ళు పడే బాధ ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలకు అదుపు లేకుండా రెక్కలు వచ్చినట్టుగా ఎగిరిపోతూ ఉన్నాయి. ఇవాళ ఇసుక చూస్తే గతంలో ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు ఉండేది, ఇవాళ 10,000 రూపాయలు. ఇవాళ బియ్యం కానీ కందిపప్పు కానీ నీళ్లు ఆయిల్ కానీ పామాయిల్ కానీ ఇదివరకు 170 రూపాయలు ఉండే పామాయిలు ఇవాళ 125 రూపాయలు. ఏ వస్తువు చూసినా కూడా అందుబాటులో లేకుండా పోయినాయి. మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. ఏ వస్తువు ధర అయినా కూడా విపరీతంగా పెంచేసేసి ప్రజలపైన ఆర్థిక భారం మోపి ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని గురించి ప్రజలంతా కూడా ఏమాశిస్తారంటే ధరలను అదుపులో పెట్టాలి, వినియోగదారుడికి సరసమైన ధరలకి ఇవ్వాలి. ఇవాళ వినియోగదారుడు నెత్తి మీద భారం వేసేసి ఇవాళ ప్రజలు బతకలేని పరిస్థితి కల్పించి అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం ధరల అదుపు చేయడంలో కూడా వైఫల్యం చెందింది. ఇవాళ సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ చాలామంది ధరలని అదుపు చేయమని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా.